వెండితెర బుల్లితెరపై నటించి యాక్టర్లలో చాలా మంది జీవితాలు బయటకు కనిపించేంత ఈజీగా ఏమీ ఉండవు. బయటకు ఎంతో హుందాగా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే నటీనటుల జీవితాల్లో కూడా అనేక కోణాలు ఉంటాయి. అందులో కొన్ని విషాద ఘటనలు, మరికొన్ని హృదయ విదారకర సంఘటనలు ఉంటాయి. ఇందుకు బబ్లు పృథ్వీరాజ్ జీవితం ప్రస్తావించవచ్చు. బబ్లు పృథ్వీ అనే కంటే 1997లో విడుదలైన పెళ్లి సినిమాలో నెగిటివ్ రోల్లో నటించిన పృథ్వీరాజ్ అంటే చాలా మందికి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సినిమా అప్పట్లో ప్రేక్షకుల నిరాశనలు అందుకుంది. ఈ సినిమా 2 నంది అవార్డులను సాధించింది. పృథ్వీరాజ్ గారు మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ గారు ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ లో నటించి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ గారి జీవితంలో విషాదాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. పృథ్వీరాజ్ గారు తెలుగులో దాదాపు 150 సినిమాలు నటించారు. బుల్లితెర పైన నటించారు. అప్పట్లో వచ్చిన మర్మదేశంలోనూ కనిపించారు. పృథ్వీరాజ్ చెన్నైలో పుట్టారు. వీరిది మలయాళ కుటుంబమైన తమిళనాడులో స్థిరపడ్డారు. తండ్రి జబ్బర్. తల్లిదండ్రులు వేరువేరు మతాలకు చెందినవారు. తండ్రి పోలీస్ ఆఫీసర్. తండ్రి చిన్నతనం నుంచి కష్టపడి పైకొచ్చారు. పృథ్వీరాజ్ కూడా చిన్నతనం నుంచి సినిమాలంటే చాలా ఇష్టం ఉండేది. డాన్స్ కూడా నేర్చుకునేవారు. తండ్రితో చెప్పి యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రముఖ నటుడు నాజర్ కూడా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో పృథ్వీకి సహచరుడే. అక్కడ ట్రైనింగ్ అయ్యాక ఓ రోజు తాను సినిమాల వైపు వెళ్తారని చెప్పడంతో పృథ్వీ తల్లి అభ్యంతరం పెట్టినా తండ్రి సరే అన్నారు. అలా జిమ్నీ స్టూడియోకి తీసుకువెళ్లి బాలచంద్ర గారికి పరిచయం చేశారు. అలా నానగన్ సూరగల్ సినిమాలో ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలచంద్ర గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో బబ్లు పాత్రలో నటించడంతో పృథ్వీరాజ్ కు బబ్లు పృథ్వీరాజ్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు నటించారు. ఆ తర్వాత సీరియల్లో కూడా నటించారు. తెలుగులో పెళ్లి సినిమాలో నటించి ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. పెళ్లి పందిరి, పిల్లాడి చూపిస్తా, దీర్ఘ సుమంగళి భవ, సమర సింహారెడ్డి, హలోయమ, శ్రీమతి వెల్లొస్తా, రాజస్థాన్, పంచదార చిలుక, ప్రేయసి రావే, సమ్మక్క సారక్క, మాధురి, నాగులమ్మ, వైజయంతి, దేవుళ్ళు, బాచి, కంటే కూతుర్నే కనాలి, నువ్వు నాకు నచ్చావు, సంతోషం, చెన్నకేశవరెడ్డి, నాగా, పల్నాటి బ్రహ్మనాయుడు, లవ్ టుడే, ఇలా చాలా సినిమాలు నటించారు. పృథ్వీ గారికి బీనా గారితో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక వీరికి ఒక అబ్బాయి ఉన్నారు. అయితే రీసెంట్ గా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, లైఫ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు, బీనా నేను ఎప్పుడు వాదనకు దిగేవాళ్ళం, ఫస్ట్ తను నా బెస్ట్ ఫ్రెండ్, వైఫ్ అయిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది, మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా జరిగేవి, అంతేకాకుండా నా కుమారుడికి ఆటిజం ఉంది, కొడుకుతో నేను ఎక్కువగా సమయం కేటాయించేవాణ్ణి, నాతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు, నన్ను బాగా అర్థం చేసుకునేవాడు, నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కుమారుణ్ణి చూస్తే చాలు, ఒక్కోసారి దేవుడు నా ఇలాంటి కొడుకును ఇచ్చాడే అని బాధపడేవాణ్ణి, డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయా, చాలా కోపంగా కూడా ఉండేది, కానీ సీతలతో నా కుమారుడు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, ఇప్పుడు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ తన కుమారుడు ఆటిజం సమస్యతో బాధపడుతూ ఉండడం వల్లే అప్పట్లో సినిమాలకు దూరంగా ఉన్న విషయాన్ని కూడా పృథ్వీరాజ్ గారు బయట పెట్టారు. పృథ్వీరాజ్ గారు తన మొదటి భార్యతో దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండవ పెళ్లి చేసుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. 50 ఏళ్ల పృథ్వీరాజ్ 23 ఏళ్ల యువతిని రెండవ వివాహం చేసుకున్నారు అంటూ తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన రెండవ భార్య సీతల్ గురించి మాట్లాడుతూ, సీతల్ వచ్చాక నా లైఫ్ మారిపోయింది, ఆ అమ్మాయికి దైవభక్తి ఎక్కువ, చిన్న వయసే అయినప్పటికీ ఫుల్ మెచ్యూరిటీ మైండ్, తనకు బాగా క్లారిటీ ఉంది, ఆమె వచ్చాకే నా కెరియర్, లైఫ్ పూర్తిగా మారిపోయింది అని వివరించారు. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ గారు భవిష్యత్తులో ఇంకా మరెన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మరిన్ని విజయాలు అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి పృథ్వీ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.